సాంబార్లో కాస్త ఇంగు వేస్తే పాడవుతుంది. నేను చెప్తున్నాను కదండి, గుమగుమలాడుతుంది చూడండి. మసాలా వాసన అదిరిపోతుంది. రికార్డ్ తాతగారు రావయ్యా. ఇదేనయ్యా ఎత్తు? ఎత్తు పక్కన పెట్టి ముందు సాంబార్ను పట్టుబట్టండి. సాంబార్ అదిరిపోతుంది. వెంకీ వాడి టమాటాల కోసం అయిపోయిందండి. ఏంటి అమ్మా, ఏంటిదంతా ఈ కోతిముకంతా ఇక్కడ చేరి? ఏంటి న్యూసెన్స్? కోతిముక అంటే వాళ్ళు నాకెంత సహాయంగా ఉన్నారో. చిట్టికేస్తే చాలు, ఏది కావాలన్నా బజార్కి క్షణంలో తెచ్చి పెడుతున్నారు. వచ్చి ఒక్కరోజు అయిందో లేదో. వాళ్ళు ఎంత బాగా కలిసిపోయారు తెలుసా? అమ్మా, అబ్బాయిల సంగతి నీకు తెలీదు, ఇలాగే చను పెట్టు. చాలు ఊరుకోవే, వాళ్ళని చూస్తేనే ముచ్చటేసింది. ఏనాడైనా నాకు ఇంత సహాయం చేసి పెట్టావు నువ్వు. అమ్మా ఇంకేం మాట్లాడకు. అమ్మ చెప్పింది కరెక్టేనమ్మా, ఆ కుర్రవాళ్ళు దే ఆర్ వెరీ గుడ్. నేనెంత ఆనందంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. అందుకే నేను ఇప్పుడు ఎక్సలెంట్ ట్రీట్ ఇవ్వబోతున్నాను. ఏమిటమ్మా? ఈ రోజు నేనే స్వయంగా పాయసం చేయబోతున్నాను. అంత భయంకరమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తల్లి? డోంట్ వరీ, ఫార్ములా తిప్పు రెడీగా వచ్చాను, తినడానికి రెడీ అవ్వండి. ఈశ్వరా, ఏం కాలేదు. టేస్ట్ చూస్తావా? టేస్టా? నేను షుగర్ పేషెంట్ కదమ్మా, పైన కుర్రాళ్ళు చూపిస్తే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు. ఏంటండి ఎక్స్ప్రెషన్స్? తినేది పాయసమేగా, విషయం కాదుగా. కాదు అమ్మారా. తీసుకోండి, ఇంకా కొంచెం. వద్దండి. పర్వాలేదు. వద్దండి. బాగలేదా? ఉప్పు బదులు పంచదార కలుపుంటే బాగుండదండి. పాలమూడు ఈరోజు ఎందుకు రాలేదు? అమ్మా కాఫీ. పాలుడు ఇంకా రాలేదే, కాస్త నువ్వు వెళ్ళి పైన వేస్ట్ ఫెలోస్ తో తెప్పించుకోవచ్చుగా. ఓ ఇంకా నిద్ర లేవలేదా? ఎందుకు లేస్తారులే, ఏ అర్ధరాత్రి వరకు మందు ఫుల్ గా కొట్టుగాడికి మోషన్స్ తగ్గుంటాయా? తగ్గవు. అర్థమైన తిన్నాడు. గుడ్ మార్నింగ్ ఆంటీ. శ్రీకర్ ఈరోజు పాలవాడు రాలేదు. నో ప్రాబ్లం ఆంటీ. ఏంటంటీ పాల ప్యాకెట్ కోసం కూడా టెన్షనేనా? హరి ఉంది కదా. ఇదా దీనికి చెప్పి చెప్పి విసుకొచ్చి అన్ని పనులు నేనే చేసుకుంటున్నాను. నాన్నగారు లేచారా? ఆడపిల్ల అన్నాక కాస్త ఇంటి పని వంట పని నేర్చుకుంటే బాగుంటుంది. కాస్త నేర్చుకోండి. నీదేదో కాస్త డిఫరెంట్ అప్రోచ్ లా ఉంది. నువ్వే టైపు? హైయర్ గోల్డ్ మెడలిస్ట్ పంచా. నేను అడిగింది మగాళ్ళలో నువ్వే టైప్ అని. అంటే అమ్మాయిల్ని వర్కౌట్ చేయాలంటే కొందరు డైరెక్ట్ గా లైన్ వేస్తారు, కొందరు ముందు మదర్స్ ని ఇంప్రెస్ చేసుకుని తర్వాత అమ్మాయిల సంగతి చూస్తారు. ప్రెసెంట్లీ నువ్వు సెకండ్ ట్రాక్ లో వస్తున్నావు, ఆమ్ ఐ రైట్? ఎవరు బ్రహ్మ వాళ్ళది, ఈ శ్రీకర్ది ఒకటే ట్రాక్, ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. సిన్సియర్ అని అందరి దగ్గర గుడ్ ఇంప్రెషన్ కొట్టేశానన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు కదూ. నువ్వు ఎవరి దగ్గర అయితే మార్కులు కొట్టేశావో వాళ్ళ దగ్గర నిన్ను చూడు. ఇలాంటి సిల్లీ డిస్కషన్స్ కి నాకు టైం లేదు, ఆఫీస్ కు వెళ్ళాలి. బాయ్. నీకు రూమ్ ఖాళీ చేసే టైం దగ్గర పడిందమ్మా.